रेटीवी न्यूज की स्वागत सीपी साइबराबाद डीसीपी शमशाबाद एडिशनल डीसीपी शादनगर एसीपी रंगस्वामी पर्यवेक्षण में अल्युमिनियम वायर्लु कापर वायर्लु इनप सामान्लु तदितर वस्तुलु दोंगतनं चेस्तुन्न नलुगुरु दोंगलनु शमशाबाद शादनगर पोलीस टीम पट्टुकुन्नारु। ఈ సందర్భంగా షాద్నగర్ ఏసీపీ రంగస్వామి ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు। రంగారెడ్డి జిల్లా షాద్నగర్ చుట్టుపక్కల గల వెంచర్లలో రాత్రి ఎవరూ లేని సమయంలో ఎలక్ట్రిక్ పోల్స్ కి ఉండే అల్యూమినియం కాపర్ వైర్లు ఇనుప సామాన్లు దొంగిలించిన కేసులో సీసీఎస్ శంషాబాద్ సీఐ పవన్ అండ్ టీమ్ షాద్నగర్ సీఐ విజయ్ కుమార్ డిఐ వెంకటేశ్వర్లు అండ్ టీమ్ చాకచక్యంగా వ్యవహరించి నలుగురు నిందితుల్ని పట్టుకోవడం జరిగిందని ఏసీపీ తెలిపారు। ఇంటి కేసు ఇటీ ఇటువంటి కేసు ఛేదనలో చాకచక్యంగా వ్యవహరించిన సీసీఎస్ శంషాబాద్ టీం మరియు షాద్నగర్ పిఎస్ టీంలను రివార్డులతోటి అభినందించడం జరిగింది। ఇటు కేసు ఛేదనలో సీసీఎస్ శంషాబాద్ సీఐ పవన్ ఎస్ఐ అవినాష్ షాద్నగర్ సీఐ విజయ్ కుమార్ డిఐ వెంకటేశ్వర్లు క్రైమ్ ఎస్ఐ శరత్ కుమార్ మరియు సిబ్బంది మోహన్ కరుణాకర్ జాకీర్ రాజు రఫీ మహేందర్ కుమార్ నవీన్ సంజీవ తదితరులు పాల్గొన్నారు। फोटो లోకల్ ఏమైనా ఫిర్యాదులు వచ్చినాయా సార్? ఇట్లా బయట ఉన్నాయి కేసులు, ఉన్నాయి అలాంటి కేసులు నమోదైనాయి మన దగ్గర 2023 నుంచి కేసులు నమోదైనాయి। అందులో షాదినట్ట ఉన్న 3 కేసులు ఉన్నాయి, కడతల్లో 5 కేసులు ఉన్నాయి మన దగ్గర, నందివం పాప కొడుచిన ఒకటి ఉంది, శంషాబాద్ ఒకటి ఇప్పుడు దీనిలో కట్టా శ్రీనివాస్ శ్రీకాంత్ ఇద్దరు కూడా బంధువులు అయ్యిద్దరు, వీళ్ళిద్దరు బంధువులు అయ్యిద్దరు। ఈ భానుతు రాజు అనే వ్యక్తి వీళ్ళకు ఇతనికి ఆటో ఉంది, సో వీళ్ళు ఎంగేజీ కోసం అని వీళ్ళు విచారిస్తే సుమారు మన దగ్గర 17 కేసులు, సుమారు 23 లక్షల రూపాయల వైరు దొంగతనం జరిగింది। దాంట్లో మనం వీళ్ళ దగ్గర నుంచి సుమారు 12 లక్షల 50 రూపాయలు నగదు, సెల్ ఫోన్లు, వాళ్ళు దొంగతనానికి ఉపయోగించిన వాహనాలు అన్నీ కూడా మనం రికార్డ్ చేయడం జరిగింది। అవి నలుగురిని కూడా ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది శాదన నుంచి। ఇందులో మొత్తం 17 కేసుల్లో రాజకోణకు సంబంధించిన 4 కేసులు ఉన్నాయి, మహేశ్వరము, కందుకూరు, మంచాల పోలీస్ స్టేషన్, మన దగ్గర శాదనకు సంబంధించిన 3 కేసులు, కడతాలకు సంబంధించిన 5 కేసులు, నందిగాంకు సంబంధించిన 1 కేసు, శంషాబాద్ నుంచి 1 కేసు, అధ్యక్షుల టౌన్ నుంచి 2 కేసులు, మొత్తం 17 కేసుల్లో వీళ్ళు ఇన్వాల్వ్ అయినారు। వీళ్ళందరినీ కూడా ప్రాపర్ ట్రాక్ చేసాము, వీళ్ళందరినీ ఈరోజు రిమాండ్ చేస్తున్నాం, తదుపరి వీళ్ళు పోలీస్ స్టేషన్ తీసుకొని ఇంకా ఏమున్నాయని చూస్తాం, అట్లాగే వీళ్ళ మీద ఆ పీడీ యాక్ట్ కూడా మేము చర్యలు తీసుకున్నాం। షాదనడి సంబంధించి అట్లాగే నందిగాం పోలీస్ స్టేషను, శంషాబాద్ పోలీస్ స్టేషను, రాజకొండ పోలీస్ స్టేషన్, అట్లాగే మౌనా జిల్లాలో జడ్జిల్ల టౌన్ నుంచి 2 కేసులు, సుమారు 15 కేసుల్లో మన గత సంవత్సరం కాలం నుండి మన దగ్గర కొత్త వెంచర్లలో ఈ ఎలక్ట్రికల్ పోల్స్ వాసి ఎలక్ట్రిక్ వైర్ కనెక్షన్ ఇస్తారు, అంటే పవర్ కనెక్షన్ ఉండదు, ఓన్లీ కనెక్షన్ మాత్రమే ఇస్తారు వైరింగ్ అంత అయిన తర్వాత, వాటిని ఒక నలుగురు ముఖ వీళ్ళు ఫస్ట్ పోయి రెక్కీ చేసుకుంటారు, ఫస్ట్ ఎవరైతే శ్రీనివాస్ ఉన్నారో శ్రీనివాస్ పోయి రెక్కీ చేసుకొని అక్కడ ఉన్న ప్లేస్ని ఐడెంటిఫై చేసుకుంటారు, అక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా దొంగతనం చేస్తారు అనుకున్నప్పుడు వీళ్ళందరూ శ్రీకాంత్ అనే వ్యక్తి, భానుతు రాజు ఇద్దరికి వెహికల్స్ ఉంటాయి, ఈ దిల్వర్ అనే వ్యక్తి ఇతను రాయపూడ్ అతను యూపీకి సంబంధించిన వాడు, అతనికి పోల్ బైక్కి కట్ చేస్తే అతనికి ఎక్స్పీరియన్స్ ఉంది, సో వీళ్ళందరూ నలుగురు ఒక ముఠాగా ఏర్పడి మన దగ్గర సుమారు సంవత్సరాల కాలం నుంచి ఇక కొత్త వెంచర్లో వైర్ దొంగతనం చేయడం జరుగుతుంది, ఎలక్ట్రికల్ వైర్ దొంగతనం చేస్తామంటే అవన్నీ కూడా మన సిసిక్స్ టీం పవన్ ఇన్స్పెక్టర్ గారు డిస్ట్రిక్ట్ క్రైమ్ చేక్ ఆధ్వర్యంలో వాళ్ళ ఎస్ఐస్ అవినాష్ భూపాల్ సబ్ ఇన్స్పెక్టరు, అట్లాగనే బీమా హెడ్ కానిస్టేబుల్ సంజీవ్ పీసీ సాయిరామ్, మన షాదనగర్ ఇన్స్పెక్టర్ శిశో అండ్ శరత్ ఎస్ఐ డిఐ వెంకటేశ్వర్లు వీళ్ళందరూ ఒక టీంగా ఫామ్ అయ్యి వీళ్ళందరూ కూడా ఒక వర్కౌట్ చేస్తే వర్కౌట్లో ఇలా ఎందరూ 5 మంది ఐడెంటిఫై అవుతారు, సిసిక్స్ టీం పవన్ వాళ్ళ టీం, డిసి క్రైమ్స్ నర్సింగ్ సార్, మన డిసి
శంషాబాద్ రాజస్థాన్ అసలు రామ్ కుమార్ సార్ ఆధ్వర్యంలో ఈరోజు సిపి మన మనిషి మన సిపి అవినాష్ మన సార్ ఇక్కడ డైరెక్షన్లో ఇళ్ళని పట్టుబడి ఆ స్ట్రాబులు అమ్మేస్తారు ఎలా అంటే ఒక స్ట్రాబ్ అని షాప్ లేదు కానీ బట్ ఇక్కడ డిఫరెంట్ ప్లేస్లో అమ్మేస్తాం అన్నారు సో వీళ్ళందరి దగ్గర నుంచి మనకి అమౌంట్ ఇక్కడ కూడా ఇవ్వాలి వీళ్ళందరూ కూడా యాక్చువల్గా వీళ్ళందరూ ఫీల్డ్ పరిచయాలు ఇక్కడ ఇప్పుడు కూడా ఫీల్డ్ పరిచయాలు మాత్రం వెహికల్స్ ఉంటాయి మెయిన్ వీళ్ళందరికీ శ్రీకాంత్కి ప్లస్ రాజు ఇద్దరికి వెహికల్స్ ఉన్నాయి శ్రీనివాస్ అని ఇంతా మొత్తం రక్కి చేయడం ప్లాన్ చేయడం శ్రీనివాస్ చేస్తా ఉంటారు వీళ్ళంతా కూడా వీళ్ళిద్దరు శంషాబాద్ వాళ్ళు ఏమని ఈ తర్వాత భానుద్రాజు అనే వ్యక్తి బొమ్మల మంచి వాళ్ళు వీళ్ళంతా కూడా నియర్ బై పీపుల్ అంతా కూడా తెలివైన వ్యక్తి వీళ్ళకు పరిచయం లోకల్లే లోకల్ మన దగ్గర అంటే ఐడెంటిఫై ఏమని చేసి అసలు ఎక్కడన్నా విక్రయించారు డ్రాప్ షాప్లో ఐడెంటిఫై చేస్తాం ఇది ఫస్ట్ ఎయిడ్ రికార్డ్ చేసాం మనం సబ్సిక్వెంట్గా మనం ఇంట్లో మనం కస్టడీ తీసుకున్న తర్వాత ఫస్ట్ ఎయిడ్లో ఫర్దర్